యాక్చువల్లీ మీరు అక్కడ కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ తీసుకునే సరిపోదని మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యాను అన్నారు. డే ఎలా స్టార్ట్ అయ్యేది, ఎలా చదివేవాళ్ళు, ఎందుకంటే కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం అనుకుంటున్నాను ఇంటర్వ్యూలు. డెఫినెట్ అండి, ఐ బిలీవ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఎగ్జాక్ట్లీ చూసే వాళ్ళకు కూడా చాలామంది అనుకుంటు చాలామంది డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఐ బిలీవ్ నేను చెప్పాలి అంటే, సో నాకు డైలీ 5 అవర్స్ దాకా క్లాసెస్ ఉన్నాయండి. సో 2.5 అవర్స్ నాకు జనరల్ స్టడీస్ ఉండేది, 2.5 అవర్స్ ఆప్షనల్ ఉండేది. సో ఈ 5 అవర్స్ కాకుండా దెన్ నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఐ టు టేక్ సమ్ రెస్ట్, దెన్ ఐ టు స్టార్ట్ మై ప్రిపరేషన్. దెన్ మా ఆప్షనల్ ఏం జరిగిందో అది ఐ టు రీడ్ ఫస్ట్ అండి, ఎందుకంటే నా ఆప్షన్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అది తీసుకోవడం వల్ల ఐ ఫెల్ట్ కి ఐ హావ్ టు పుట్ ఇన్ సమ్ మోర్ ఎఫర్ట్ అని. సో అలా నేను ఆప్షన్ చదివాను 2 అవర్స్ అలా. దెన్ ఐ స్టార్టెడ్ నా ఓన్ టైం టేబుల్ వేసుకున్నాను అండి నేను. సో నాకు ఎలా ఇష్టం అంటే, ఎవ్రీడే 3-4 సబ్జెక్ట్స్ చదవకుండా ఐస్ టు రీడ్ ఫర్ 1 వీక్ ఒకటే టాపిక్ తీసుకొని చదివాను అండి. సో నేను అలా ఐ పుట్ అ టార్గెట్ ఆఫ్ యూనో 1 మంత్లో ఒక టాపిక్ అయిపోవాలి పాలిటీ గురించి అని, నెక్స్ట్ 1 మంత్ ఎకనామిక్స్, నెక్స్ట్ 1 మంత్ జాగ్రఫీ, నెక్స్ట్ 1 మంత్ అలా 4 మంత్స్లో ఐ ఫెల్ట్కి ఐ డూ యూనో అట్లీస్ట్ ఒక రివిజన్ ఒక 70% సిలబస్ అన్న చదువుతాను అని అలా 4 మంత్స్ నేను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అలా చేశానండి. సో దిస్ వాజ్ మై అండ్ అరౌండ్. చెప్పాలి అంటే మీరు అన్నట్టు ఏం చేసేవాడిని అంటే, ఇంటికి వచ్చేసాక దెన్ అగైన్ 2 అవర్స్ ఆప్షనల్ చదివాన్ని 4 to 5, 6 అలా. దెన్ అగైన్ జిఎస్ జనరల్ స్టడీస్ ఒక 2 అవర్స్. దెన్ ఐ టు టేక్ హ్యావ్ డిన్నర్. దెన్ డిన్నర్ తర్వాత ఐ టు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకే, న్యూస్ పేపర్ చేసి దెన్ ఐ టు స్లీప్. అంటే పెద్దగా అంత ఎక్సైటింగ్ ఏమి ఉండదండి, ఇట్ విల్ బి వెరీ రొటీన్. ఇదే రొటీన్ మీకు నడుస్, ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ సింపుల్ థింగ్స్ మైన్స్ వరకు ఇదే నడుస్తుంది. ఒక ఇంటర్వ్యూ తప్ప అంతే అంతే రొటీన్ థింగ్. యు నో యు నీడ్ టు జస్ట్ కీప్ హిట్టింగ్ ద నెయిల్ అగైన్ అగైన్ అగైన్. కానీ ఈ సచ్ ఎ లాంగ్ జర్నీ ఇది. ఈ జర్నీలో అబ్బాయి ఏం చదువుతామనో, ఇది ఆల్రెడీ చదివిందనో, రివిజన్ చేసేటప్పుడు లేకపోతే అన్ని వచ్చేసినట్టుగానే ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్లో డిమోటివేట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తారు. డెఫినెట్ డెఫినెట్లీ అండి. సో ఇలాంటివన్నీ ఫేసెస్ కామన్, చాలామంది ఆస్పిరెంట్స్ కూడా మెయిన్ హర్డిల్ ఇదే. అంటే కొన్నిసార్లు అర్థం అవ్వదు మనకి ఏం చేస్తున్నాం అని, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే చదివింది చాలు వచ్చేస్తుంది అనిపిస్తుంది అన్నమాట. సో ఇట్స్ ఆర్ ఆల్ ఫేజెస్. ఇలా డిమోటివేట్ అయినప్పుడు ఐ ఫీల్ ఏంటంటే, ఐ టు వాచ్ సమ్ ఫుట్బాల్ గేమ్స్ అన్ని, లేకపోతే మూవీస్ అన్న ఏమన్నా, లేకపోతే ఐ టు సీ ఇంటర్వ్యూస్ సంథింగ్ యూట్యూబ్లో ర్యాండమ్గా. ఐ టు స్పెండ్ కొన్ని డేస్లో అలా డైలీ 3-4 అవర్స్ స్పెండ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి చాలా యూట్యూబ్ మీద. అలానే ఐ టు వాచ్ ర్యాండమ్ వీడియోస్. సో ఏమైందని, దిస్ హెల్ప్ అస్ యూనో జస్ట్ ఒక రీసెట్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, యూ షుడ్ ఎవ్రీడే ఒక 1 అవర్ దే షుడ్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్సెల్స్ అండి. అంటే ఇఫ్ ఇట్స్ గుడ్ ఇఫ్ దే గో ఫర్ అ రన్ ఆర్ దే ప్లే సమ్ గేమ్, ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి వాళ్ళకి. ఓకే ఓకే. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కోసం మీరు ఎక్కడైనా అడ్వైస్ తీసుకున్నారు? ఇంటర్వ్యూ కోసం అగైన్ మోస్ట్లీ ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను నేను. ఐ అటెంప్టెడ్ ఇక్కడ హైదరాబాద్ ఐ టుక్ సమ్ 1 or 2 మాక్ ఇంటర్వ్యూస్. దెన్ అగైన్ ఢిల్లీలో ఐ టుక్ అరౌండ్ 3 to 4 మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. అరౌండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ టైం వస్తుందండి నెక్స్ట్, వచ్చేసి ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్ వస్తే నెక్స్ట్ వచ్చేది ఇంటర్వ్యూ. సో అరౌండ్ 5 to 7 మాక్ ఇంటర్వ్యూస్ ఐ బిలీవ్, అంటే ఎవరైతే ఫస్ట్ అటెండ్ వాళ్ళని ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, దట్ ఈస్ అ గుడ్ ఇనఫ్ యూనో నెంబర్ టు మనం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలన్నా, మనం ఏమైనా పోస్చర్ లేకపోతే ఏమైనా మనం మాట్లాడే విధానం అయినా, మనం చెప్పే ఆన్సర్స్. సో 5 to 7 ఇంటర్వ్యూస్ ఇస్తే ఐ థింక్ దే విల్ బి మోర్ పాలిష్డ్ అని నా ఫీలింగ్ అండి. ఓకే. మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఏమి అవ్వలేదా? అంటే నాకు ఫైనల్లీ ఐ గాట్ అ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఇంటర్వ్యూ, బట్ మాక్ ఇంటర్వ్యూస్లో కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ వచ్చేసి దెన్ అగైన్ ఐ వాస్ కంప్లీట్లీ ఆఫ్ రైల్ కొన్నిసార్లు జస్ట్ టు గ్రిల్ మీ. బట్ ఫైనల్లీ వచ్చేసి ఐ మై ఫైనల్ ఇంటర్వ్యూస్ మై బెస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఐ గాట్ అ వెరీ గుడ్ స్కోర్. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే రొటీన్ అయినప్పటికీ ఎవరి ఇంటర్వ్యూ వాడదేనండి. యాక్చువల్లీ మనం ఒక ఇంటర్వ్యూని ఒక ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ని మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇట్స్ చాలా చాలా టిపికల్గా ఉంటుంది కాబట్టి. మీ ఇంటర్వ్యూలో ఏమి అడిగారు నేను? సో ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి మీ మైండ్లో. బేసికల్ ఏంటంటే, యూ విల్ బి సరౌండెడ్ బై యూనో ఆఫీసర్స్ అరౌండ్ యూనో ఎలా ఎంత అంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విల్ బి 30-35 ఇయర్స్ మినిమం, 35-40 ఇయర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ హాఫ్ దగ్గర నా ఏజ్. సో ఆ రూమ్లో ఎంటర్ కాగానే యూల్ బి సరౌండెడ్ యూనో, నా లెఫ్ట్ సైడ్ ఒక ఆఫీస్ ఉండే, రైట్ సైడ్ ఉండే, ఎదురుగా ఉండే. సో దెల్ బి 5 ఆఫీసర్స్ ఉండే. ఓకే. అండ్ దెల్ బి చైర్మన్ అండి, ఆ బోర్డ్కి చైర్మన్ ఉండే. సో చైర్మన్ జనరలీ ఇది యూనో దే స్టార్ట్ ద హోల్ ఇంటర్వ్యూ ప్రాసెస్. దే లాస్ట్ కస్ట్ యూనో ఫస్ట్ వెళ్ళి అక్కడ వీ నీ టు జస్ట్ స్టాండ్ అండ్ యూనో ఐ ఆస్ మే టేక్ అ సీట్ అని చెప్పి. దెన్ వన్స్ యూ సెట్ దెన్ షీ స్టార్ట్స్. కొంచెం మనం కంఫర్ట్ చేయడానికి చూస్తారు, అంటే దే ఆర్ నాట్ లైక్ యూనో చూడగానే దే గ్రిల్లర్స్ అని కాదు, వాళ్ళకు కూడా తెలుసు పాపం పిల్లలు అని అనిపిస్తారు. సో అన్లెస్ యూనో యూ షో ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ
కామ్ అండ్ కూలే ఉంటారు. సో అయితే స్టార్ట్ అనమాట, స్టార్ట్ చేసిన డాఫ్లో నేను అనుకున్నాను ఏపీ తెలంగాణ నుంచి కాబట్టి మన స్టేట్ గురించి అడుగుతారు అనుకున్నాను నేను ఫస్ట్ క్వశ్చన్. సో ఐ వాస్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ అనమాట, ఏమని ఐదర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా లేకపోతే ఏపీ తెలంగాణ గురించి ఏమైనా అడుగుతారని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటారు, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ డివిజన్స్ అయినా కదా స్టేట్ డివిజన్స్, వాటి గురించి చెప్పండి, అందులో ఏది ఎలా జరిగిందని చెప్పండి అనమాట. నేను సో ఇట్ వాస్ మై ఫస్ట్ క్వశ్చన్, నేను మ్యామ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అని చెప్పాను. ఐ టుక్ సమ్ టైమ్ అండ్ దెన్ ఐ టోల్డ్ మ్యామ్ ఐ టోల్డ్ సమ్ ఆన్సర్స్ అనమాట. నో రైట్ ఆన్సర్స్ ఏం లేవు అందులో, బట్ స్టిల్ అంటే వాళ్ళు ఏం చూస్తారంటే హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్, హీస్ గివింగ్ సమ్ లాజికల్ ఆన్సర్స్ అని చూస్తారు అనమాట. సో నేను సపోజ్ ఛత్తీస్గఢ్ ఆన్సర్ అని చెప్తే ఎందుకో చెప్పాను అనమాట, నాకు ఇది ఆన్సర్ చెప్పాను అనమాట వాళ్ళు. సో దే లుక్ ఎట్ ద లాజిక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైనల్లీ అలా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ అడిగారు అనమాట నన్ను. సో అలా చైర్మన్ అలా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నన్ను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ కాబట్టి నన్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగారు 5-6 క్వశ్చన్స్. అంటే బేసికలీ ఏమవుతుందంటే ఐ ఫీల్ ఐఎమ్ లక్కీయో కాదో తెలియదు, బట్ నేను ముందు చదివిన క్వశ్చన్స్ అడిగాను అనమాట కొన్ని. సో అవి ఏంటో కొంచెం టెంపో బిల్డ్ అవుతుంది, ముందు చదివినవి వచ్చినాయి అంటే నేను చదివాను కాబట్టి వచ్చాయి అంతే అక్కడ. సో యూ నీడ్ టు బి వెరీ థరో విత్ యువర్, మనం ఒక అప్లికేషన్ పెడతామండి అక్కడ వాళ్ళకి, అంటే మన బయోడేటా మనం అన్ని పర్సనల్ డీటెయిల్స్. సో అది యూ షుడ్ బి వెరీ త్రూ అనమాట. సో ఐ ప్రిపేర్డ్ సమ్ 50-100 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇట్. సో ఐ టు జస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో దట్ మేడ్ మీ కొంచెం బెటర్. సో దెన్ ఐఆర్ క్వశ్చన్స్ అడిగారు, దెన్ వెరీ క్వశ్చన్స్ స్పోర్ట్స్, దెన్ నేను ఒక మెంబర్ ఇట్ వెంట్ ఫర్ 35-40 మినిట్స్ వెళ్ళింది నా ఇంటర్వ్యూ. మధ్యలో ఒక మెంబర్ హీ వాజ్ ఆస్కింగ్ మీ కంటిన్యూస్ క్వశ్చన్స్, నేను సార్ చెప్తున్నాను అంటే కూడా హీ వాజ్ లైక్ నాట్ స్టాపింగ్ అనమాట. అయితే చైర్మన్ ఇంటర్వ్యూ అయ్యి మధ్యలో ఇట్స్ ఓకే నెక్స్ట్ మెంబర్ అని చెప్పి అన్నారనమాట వాచ్ చూపించి. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, అంటే వాళ్ళు అలా చేస్తారు కొన్నిసార్లు గ్రిల్ చేస్తారు. హీ వాజ్ ఆస్కింగ్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట, సుప్రీంకోర్టు రూలింగ్స్ జడ్జ్మెంట్స్. నేను ఐ వాజ్ ట్రై మై బెస్ట్ సార్ అకార్డింగ్ టు మీ ఐ అండర్స్టాండ్ ఇది అని చెప్పి కొంచెం అకార్డింగ్ టు మీ అనే టైంలో ఆలోచించుకొని ఫ్రేమ్ చేసుకొని చెప్పేవాడిని. ఓకే, బట్ అగైన్ యా ఒకవైపు ఇక్కడ అడుగుతున్నప్పుడే ఆయన కూడా అడుగుతూ ఉండేవారు. సో వాళ్ళు అడుగుతారు అంటే తెలిసి హౌ కామ్ యు ఆర్, కొంచెం ఇంత అవి యూనో సెటిల్డ్ ఉన్నామా లేదా, ఎందుకంటే వన్స్ ఒకసారి అయిపోతే దే వి గోయింగ్ టు ద ఫీల్డ్ కదా. కరెక్ట్. సో ఆర్ యూ కంపోజ్డ్ కదా, అదే చూస్తారు మ్యాక్సిమమ్. బట్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దర్ ఇట్స్ ఆల్సో 40 మినిట్స్ మనం ఒక పర్సన్ జడ్జ్ చేయలేమండి, అంటే తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన యూనో ఇట్స్ నాట్ కి యూఆర్ నాట్ సూటబుల్ అని కాదు, ఇట్స్ జస్ట్ నాట్ యువర్ డే, యూ నీడ్ టు జస్ట్ బీ ప్రిపేర్డ్ అండ్ హోప్ కి ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ ద ప్లాన్ అంత. మేబీ ఐ థింక్ సంథింగ్ మెంటల్ ఎబిలిటీ దే క్యాల్కులేట్ సమ్ టైమ్స్ కదా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని చూస్తే వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డము, స్టేబుల్గా ఆన్సర్స్ చెప్పకపోవడము, అదర్వైజ్ ప్యానిక్ అయిపోవడము, ఇలాంటివి జరిగినప్పుడే కొంచెం మైనస్గా కనిపించినట్టు నాకు అనిపించింది. అంటే నేను బయట మామూలుగా కలిసాను చాలా మందిని. డెఫినెట్లీ అండి, అంటే మనము అంటే అన్ని మన కంట్రోల్లో ఉండవు. సో వన్స్ థింగ్స్ గో రాంగ్ ఎలా హ్యాండిల్ చేస్తామని దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఐ ఆల్సో ఫీల్ ఏమనిపించింది అంటే మనం క్వశ్చన్స్ అన్ని తప్పుగా చెప్పా కానీ తప్పుగా చెప్పి కూడా యూ షుడ్ ఫీల్ కి మీ పొజిషన్ అక్కడ మీకు అక్కడ మీరు మెయిన్స్లో పర్ఫామ్ చేశారు కాబట్టి వచ్చారు అక్కడికి, యూ డిజర్వ్ ద ప్లేస్ టు సిట్ దేర్ అని మీరు ఒకసారి బిలీవ్ చేస్తే యూ డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్. లేదు ఆటోమేటిక్ మీరు చూస్తే మీరు క్వశ్చన్స్ చెప్పకపోతే ఆటోమేటిక్ మీ పోస్టర్ మీరు సింక్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్, సే దే కెన్ జడ్జ్ అన్న ఫీలింగ్, ఎందుకంటే దే టేక్ అరౌండ్ 3000 ఇంటర్వ్యూస్ రఫ్లీ. సో ఇదే యూపీఎస్సీ కాకుండా చాలా గుర్తు. సో దే విల్ జడ్జ్ ఆ వచ్చిన పీపుల్స్ అండ్ జడ్జెస్. ఐ బిలీవ్ కి యూనో దట్ ఈస్ ద ఇచ్చిన ప్రొసీజర్లో ఐ థింక్ దే విల్ డూ డీసెంట్ జడ్జ్మెంట్ అండి. బయటకు వచ్చిన తర్వాత ఏమనుకున్నారు? బయటకు వచ్చిన తర్వాత అనుకున్నా నాకు ఐ వాజ్ లైక్ వెరీ రిలీవ్డ్, మళ్ళీ ప్రిలిమ్స్ రాయబోద్ది అవ్వటం నాకు అసలు చాలా, అందుకని ప్రిలిమ్స్ చాలా డైసీ అనిపించేది అనమాట, మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి వస్తుంది అని భయం అయ్యేది అనమాట నాకు. దట్ వాజ్ మై యూనో, ఎందుకంటే 4 lakh మెంబర్స్ రాస్తే 13,000 మెంబర్స్ ఫైనల్ అవుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రగల్, ప్రిలిమ్స్ పెట్టేదే వాడు ఎక్స్క్లూడ్ చేయడానికి ఇంక్లూడ్ చేయడానికి కాదనమాట. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ వరీ, ప్రిలిమ్స్ మళ్ళీ అవ్వద్దు అని. దెన్ ఫైనలీ వెన్ ద రిజల్ట్ కేమ్ యూనో ఇట్ వాజ్ లైక్ ఓవర్వెల్మింగ్ అండ్ సింగిల్ అటెంప్ట్ లో 40+ rank and it's not a small thing actually. Definitely. Yeah. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.